హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ మాన్సా యూట్యూబ్ ఛానల్. ప్రతిరోజులానే ఈరోజు కూడా మరికొన్ని డైలీ యూజ్ సెంటెన్సెస్ని నేర్చుకుందాం. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఆఫీస్లో బిగ్గరగా మాట్లాడకు, ఆఫీస్లో పెద్దగా మాట్లాడకు. దీన్ని ఇంగ్లీష్లో డోంట్ టాక్ టూ లౌడ్ ఇన్ ఆఫీస్. ఆఫీస్కి వెళ్ళే దారిలో ఎంత ట్రాఫిక్ ఉంది? హౌ మచ్ ట్రాఫిక్ వాజ్ దేర్ ఆన్ టు ఆఫీస్? నేను అనారోగ్యంగా ఉన్న ఆఫీస్కి వచ్చాను. ఈవెన్ దో ఐ వాజ్ సిక్, ఐ కేమ్ టు ఆఫీస్. ఈవెన్ దో అంటే అయినప్పటికీ. ఫోన్ రాగానే అతడు మంచం మీద నుండి ఉరికాడు. వెన్ ద ఫోన్ ర్యాంగ్ హీ స్ప్రాంగ్ అవుట్ ఆఫ్ బెడ్. పెద్దగా నవ్వకుండా ఉండడానికి తెగ ప్రయత్నిస్తున్నాడు. దీన్ని మనం ఇంగ్లీష్లో హీ వాజ్ ట్రయింగ్ హార్డ్ నాట్ టు లాఫ్ అవుట్ లౌడ్, బయటికి పెద్దగా నవ్వకుండా ఉండటానికి చాలా కష్టపడుతున్నాడు అని. నా పెన్నులో ఇంక్ అయిపోయింది, మై పెన్ ర్యాన్ అవుట్ ఆఫ్ ఇంక్. అయిపోయింది అని చెప్పడాన్ని ర్యాన్ అవుట్ ఆఫ్ అని చెప్తాం. ప్రశాంతంగా నీ వల్ల అయినంత చెయ్యి. స్టే కామ్ అండ్ డూ యువర్ బెస్ట్. నేను నాకు ఉన్నదానితో సంతృప్తి పడతాను. ఐ సాటిస్ఫై ఈజీలీ విత్ వాట్ ఐ హ్యావ్. నాకున్నదాంతో నేను తృప్తి పడతాను అంటారు కదా. పెళ్ళి మీద నాకు చాలా గౌరవం ఉంది. ఐ హ్యావ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఆన్ మ్యారేజ్. ఈ ఉద్యోగానికి చాలా అనుభవం కావాలి. దిస్ జాబ్ రిక్వైర్స్ ఎ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. అనుభవం అంటే ఎక్స్పీరియన్స్. కావాలి అంటే రిక్వైర్స్. క్వశ్చన్ ఆఫ్ ద డే. తెలివి తక్కువ వాళ్ళ ఉన్నావే, ఇలా అంటారు కదా. దీన్ని మనం ఇంగ్లీష్లో ఏమంటామో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నిన్నటి ప్రశ్నకు జవాబు, హౌ మచ్ ఈజ్ ద ఎలక్ట్రిసిటీ బిల్ దిస్ మంత్? ఇంకో విధంగా, హౌ మచ్ ఎలక్ట్రిసిటీ బిల్ డిడ్ వి గెట్ దిస్ మంత్? ఇలా కూడా అనొచ్చు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనేది ఎనేబుల్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.